అసలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి నీకు అర్థమవుతుందా, మేము పార్టీ పిలుపు మేరకు శబ్దము అంటే మోత మోగిస్తే ఇది ఈ శబ్దము తాడేపల్లిలో ఉండే జగన్కు ఇనపరావాలా, అలాగే నీలాంటి వాళ్ళకి ఈడ ఎమ్మెల్యేలకు ఇనపరావాలా అని మోత మోగిస్తామనే కార్యక్రమం పెడితే మేము మోత మోగిస్తే నువ్వు మేల్కొన్నావు, అదే మా విజయం. నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావంటే అదే మా తెలుగుదేశం పార్టీ విజయం. ఏ రోజు నోరు ఎత్తావు కదా నువ్వు, నువ్వు స్థాయి నోళ్లకు పెద్ద పెద్దోళ్ళకే జవాబు చెప్పేటోని కదా, మరి వచ్చినావే బయటికి పరిగెత్తుకుంటా వచ్చి ఏం చెప్తావు? శబ్దం అంట మోగిస్తే అది నిరసన కాదంట, ఆనందంలో అంట, మెట్తో కొట్టుకునేవిట గుర్తుందా? పునికే చేసి ప్రజాస్వామ్యం సచ్చిందిరా కూని అయిందిరా అని ఇట్లా మనం మెట్తో కొట్టుకున్నాం, నీ నిరసన. అది ఆ రోజు నువ్వు అటు నిరసన జరగడం చేసినావు, మేము నిరసన. మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు శబ్దం మోగిమన్నారు, డ్రమ్స్ కొట్టమన్నారు, దేనికి? నీ దాంట్లోకి వినపరావాలని. గంట కొడితే గుడి మీద గంటలు ఎందుకు ఉంటాయో తెలుసా నీకు? చరిత్ర తెలుసుకో. దుష్టశక్తులు ఏవైనా ఉంటే గనక ఆ ఊర్లో ఆ గుడి గంటల శబ్దాలకు దుష్టశక్తులు పారదలని పెడతారు. నువ్వు పొద్దురుకో దుష్టశక్తివి, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక దుష్టశక్తి, దానికోసం మేము గంటలు కొడితే సౌండ్ రావాలనే ఉద్దేశంతో రకరకాల మార్గాలు రకరకాలు ఎంచుకుంటారు. మరి నువ్వు మెత్త కొట్టుకునే అందరి ఎమ్మెల్యేలు కొట్టుకోలేదే 2014 నుంచి 2019 వరకు, అదే నువ్వు అరవై అనుకున్నావు కొట్టుకున్నావు. నువ్వు కూడా దేనికి కొట్టుకున్నావు? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింటే కొట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయింటే కొట్టుకోలే, అవినాష్ రెడ్డి మీద కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే కొట్టుకోలే, వైఎస్ఆర్సీపీ అగ్రనాయకులు ఆలోచన చేయాలా? ఆయన మెట్తో కొట్టుకునింది కోటి రూపాయలు రావాల్సిన డబ్బు పోతుంది, మున్సిపాలిటీకి కమిట్మెంట్ అయినా చైర్మన్గా ఆ రోజు విఎస్ ముక్తియార్ గారు ఎక్కితే ఆయనకు కోటి రూపాయలు డబ్బు వస్తుంది కాబట్టి పునికేసి మెట్తో కొట్టుకున్నావు. నువ్వు డబ్బు కొట్టుకున్నావు, మేము మా నాయకుని అరెస్ట్ చేసినారు కాబట్టి శబ్దం మీకు వినపరావాలని కొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ మూత మోగించిన దానికి బయట ఉలిక్కిపడి బయటకు వచ్చిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు.